మంచి సీరలు ఇయ్యాలి సార్. మేము మస్తు బాధపడుతున్నాము. బెటల్ సారు అవగర్త మేము కడతాం. అవగారు తీసుకుపోయి మమ్మల్ని మేము వస్తాం. అవగడుతుంది ఆ చీరలు అవగర్త మేము కడతాం. సారు ఆయన ముఖ్యమంత్రి బిడ్డే గాని కొడుకులు కోడాండ్లు కట్టరా చీరలు కడతారా మేము కడతాం. మేము కడతాం. అదే చీర కడతాం మేము ఆ చీర కడతాం. ఏముంది చెయ్యాలి అది డబ్బులు మరి ఏముంది బొంతలు కుచ్చిస్తే బొంతలు కుట్టు కూడా నిలుస్తుందంట. బతుకమ్మ చీరలు లేదంటే రేషన్ కార్డు ఆడ బంద్ చేస్తారో అని చెప్పి ఇవన్నీ తీసుకుపోయాడ. ఈ చీరలు పట్టుకపోయి బకీట్లు బొంతలు బొంతలు కుట్టించుకుంటారంట. ఇంకా వరి నారు గుంజకపోతానికి ఇంకేంటిది ఇంకే దేనికి వాడతారమ్మా గడ్డి గడ్డికి గడ్డి గడ్డ వేస్తే లేచిపోతుందిగా. లేచిపోకుంటే బరువు కచ్చి రాళ్ళు కచ్చి ఇక్కడ వచ్చి అక్కడ వచ్చి వేస్తాం. గడ్డి గడ్డి మోపులు ఏవైతే ఉంటాయో గడ్డాల మీద గడ్డికి గాలికి లేచిపోకుండా కూడా కప్పుకుంటారంట. మరి ఏంటంటే బతుకమ్మ చీరలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పనిచేయి ప్రజలు క్లియర్ గా చెప్తా ఉన్నారు. దేని దానికి వాడతారంటే బొంతలు కొడతానికి ఇది ఇచ్చేసి బకెట్లు తీసుకుంటారంట. అదే విధంగా మొత్తానికి గడ్డ మీద గాలికి గడ్డి గాలికి లేచిపోకుండా మొత్తానికి ఇట్లా వాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ చీరల బదులు మాకు 500 రూపాయలు మా అకౌంట్ లో లేచినా సరే మంచిగా ఉండేది అని చెప్తా ఉన్నటువంటి మండలంలో ఎయిర్
రూపాయలు చీర ఇస్తున్నారట మరి సరే గ్రామంలో ఎందుకు ఇయ్యారు అందరికి ఏ చీర మా అందరికి ఏ చీర కాదు పైసలు 1 రూపాయలు నారేణపురం మండలంలో 1 రూపాయలు చీర ఇచ్చారట 1 రూపాయలు 1 రూపాయలు అన్న మరి అది చౌడపల కూడా 1500 చీర ఇచ్చారట మరి గ్రామంలో ఎందుకు ఇయ్యారు బతుకమ్మ చీర ఇచ్చే టైంలోనే ఓటుకి ఇస్తున్నారా నోటుకి ఇస్తున్నారా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు మనం కొన్ని గ్రామాలలో 1000 రూపాయలు 1500 కూడా ఇస్తారని కూడా చెప్తా ఉన్నారంట మరి ఇలా మాత్రం ఈ చీరలు ఏయైతే ఉన్నాయో మొత్తానికి గడ్డి మోపులు కట్టుకోవడానికి బొంతలకి బకెట్లకి వీటికే వాడతా ఉన్నారని చెప్తా ఉన్నారు ఇంకా కొంచెం తెలివిగా వాడేటోళ్ళు ఏందంటే గడ్డి మోపులు తీసుకుపోవడానికి అదే విధంగా వరినారుని ఒక మడి నుంచి ఇంకో మడి తీసుకుపోతానికి కూడా ఏదైతే గుంజకపోతానికి కూడా వరినారు దానికి కూడా వాడతారని కూడా చెప్తా ఉన్నారు మరి చూడాలి మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా మరి ఏ రకంగా వాడుతూ ఉన్నారో మీ గ్రామాలలో కూడా మీరు చూస్తూనే ఉంటారు ఈ సర్వేలు గ్రామంలో మాత్రానికి మొత్తానికి బతుకమ్మ చీరలు ఈ విధంగా వాడతారని గ్రామస్తులంతా మహిళలంతా కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి